కర్నూలు జిల్లా కౌతాలం మండలం హాల్వి గ్రామంలో రెండో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలినాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం 234 డ్వాక్రా గ్రూపులకు 73,11,900 రూపాయల మెగా చెక్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలో మహిళలను చంద్రబాబు మోసం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు మహారాణులుగా తీర్చిదిద్దిన ఘనత దక్కుతుందన్నారు. ప్రతి మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. రుణాలు మాఫీ చేస్తా డాక్రా మహిళలు అన్నాడు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ ప్రతి ఒక్కటి వాగ్దానం చెప్పి ఏ ఒక్కటి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు 10 ఏళ్ళు వేసి ఏదో మళ్ళీ ఓటు వేయించుకుందాం చూస్తే నిజంగా మీకు చేతులు ఎత్తి మొక్కాలి. ఈరోజు అక్క చెల్లెళ్ళు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డికే మేము పట్టం పెట్టాలని చెప్పి 151 సీట్ ఇచ్చినారు. నిజంగా చంద్రబాబు నాయుడు దిమ్ము తిరిగిపోయింది. ఏంది పరిస్థితి, 175 సీట్లకు గాను 151 సీట్లు ఆయనకి ఇచ్చేశారని ఆలోచనతో ఈ రోజు కూడా కరోనా వస్తే ఆయన ఎక్కడున్నారు.